ప్రియమైన నా అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళకు నా తరపున నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు చెప్పడం ఏంటంటే, మీడియా ద్వారా ఈరోజు ఆనరబుల్ సీఎం గారికి మేము 50,000 మంది తరపున ఈ దరఖాస్తులు ఇచ్చాము అండి. ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చినట్టుగా కూడా ఇది ప్రూఫ్ కూడా మేము తీసుకున్నాము. ఈ విధంగా తీసుకొని ఈ 50,000 మందికి పైగా ఈ యొక్క నా క్లయింట్లైన ఈ క్లయింట్ల తరఫున నేను ఆనరబుల్ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో నేను 14 సంవత్సరాల నుంచి కొట్లాడి కోర్టు ఆర్డర్స్ తీసుకున్నానండి. ఇది నేను నా పేరు షేక్ జిలానీ, అడ్వకేటు, హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇది సర్వే నెంబర్ 7, మన్సూరాబాద్ విలేజ్, సర్వనగర్ మండలం. ఇది ఒక పూర్వీకుల ల్యాండ్. వాళ్ళు దానంగా 50,000 మందికి దానంగా ఇచ్చారు. వాళ్ళ తరపున నేను, నా యొక్క క్లయింట్ల తరపున నేను ఆనరబుల్ హైకోర్టులో కోర్టు ఆర్డర్స్ తీసుకొని ఇది ల్యాండ్ రిలీజ్ చేయమని ఈ యొక్క నా క్లయింట్లైన 50,000 మంది పైగా దరఖాస్తులు ఇచ్చినారు. ఆల్రెడీ పోస్టులో పంపించినారు, అక్నాల్మెంట్లు కూడా చేరినాయి. ఈరోజు వాళ్ళ తరపున పర్సనల్గా నేను వచ్చి ఫిజికల్గా నేను అపీర్ అయ్యి సీఎం గారికి ఇచ్చినట్టుగా కూడా నేను ఈ నా యొక్క క్లయింట్ల తరపున నేను మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఇది సీఎం గారి దృష్టిలో పోయి ఏదైనా మనకు న్యాయం చేయాలని, నేను నా యొక్క క్లయింట్లకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. దీంట్లో కళ్ళు లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, వాళ్ళ తరపున నేను కొట్లాడి 14 సంవత్సరాల నుంచి నేను ఈ కేసుని కొట్లాడి చేస్తున్నాను. ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్ చేసుకోమని ఆర్డర్ వచ్చింది, సర్వే చేసి ఇవ్వమని ఆర్డర్ వచ్చింది. ఈ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్ని కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ కాకూడదని కూడా వాళ్ళ నా యొక్క క్లయింట్ తరపున వేశాను. ఇవన్నీ కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఓన్లీ ఈ యొక్క 50,000 మంది పైన వీళ్ళ తరపున నేను ఆనరబుల్ సీఎం గారికి దరఖాస్తు ఇచ్చినాను. ఈ దరఖాస్తుని కన్సిడర్ చేసి సీఎం గారు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. నా పేరు షేక్ జిలానీ, హైకోర్టు అడ్వకేట్ అండి, సైదాబాద్ కాలనీ ఆఫీసు. నా మొబైల్ నెంబర్ 9944-137-2398. సార్ చూపించారు సార్, అది సార్.